ఇది కాదు కదా, అట్లా కాదు కదా. ఢిల్లీలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది, అండమాన్కు ఢిల్లీకి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ యూ షుడ్ నో దే వాజ్ సెంట్రల్ టెరిటోరీస్ ఆర్ క్లియర్లీ అండర్ ద రూల్ ఆఫ్ ఎల్జీస్, డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ హియర్ ఇట్స్ ఏ వెరీ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. ద గవర్నమెంట్ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్ ఇండిపెండెంట్లీ లైక్ ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్. దట్స్ ద ఆర్డర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, అబండెంట్లీ క్లియర్, అబండెంట్లీ. ద క్వశ్చన్ హియర్ ఈజ్, ఇఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డజంట్ హానర్ ద సుప్రీం కోర్ట్, దెన్ వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ద కంట్రీ? యూ డోంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ ఒబ్లైజ్ డెమోక్రసీ. ఈవెన్ ఎట్ ద ఇన్స్టాన్స్, ఎట్ ద జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఇఫ్ యూ డోంట్ రియాక్ట్, డోంట్ యాక్ట్ అకార్డింగ్లీ, దెన్ వాట్ ఇస్ ద ఫన్? ఎక్కడ తీసుకుపోతారండి దేశాన్ని? ఏం చేయదలుచుకున్నారు? ఈ గవర్నర్ లేని ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? గవర్నర్ పిలవడం గవర్నర్ బాధ్యత, ఏది బడ్జెట్ చేసి పిలవడం స్టాట్యూటరీ ఆబ్లిగేషన్. 31 మార్చి లోపల ఒకవేళ లేని పరిస్థితి ఉంటే, పాస్ అయ్యే పరిస్థితి లేకపోతే, వన్ లైన్ చెప్పి రిసీవ్ చేయని పవర్ స్పీకర్ దగ్గర ఉంటాయి, వన్ లైన్ చెప్పి దాన్ని పాస్ చేయకపోతే స్తంభించిపోతుంది వ్యవస్థ. అట్లాంటి వాటి కోసం పెట్టినటువంటి ఒక అలంకారప్రాయమైన గవర్నర్ పోస్టులను నేను బడ్జెట్ నేను పెట్టనియా, బడ్జెట్ పాస్ కానీయా అని ఒక పంజాబ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీ ముందే చెప్పారు కదా. సుప్రీంకోర్టు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? ఇంత సెన్స్లెస్ ఎప్పుడైనా చూసినామా? ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ప్రజాస్వామ్యం పరిణతి చెందుతున్న కొద్దికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ లెవెల్స్ షల్ గ్రో. అట్లాంటిది ఉల్టా రివర్స్ అయిపోయి ఆటవిక రాజ్యంలాగా, పాశవిక రాజ్యంలాగా. నిన్న కాకుండానే కర్ణాటకలో ప్రజలు కర్రగాల్చి వాద పెట్టారు, వంగి వంగి ఫర్షీ చాలా మంది వెనకడితే భూమి దగ్గర దండం పెట్టారు. ఆ వంగి వంగి కోతి దండాలు పెట్టినా కూడా తీసి చంపి పడేసారు అక్కడ. దాన్ని చూసినా కనీసం బుద్ధి రావాలి, ఈ పద్ధతి కాదు, మేము చేస్తున్న పని కరెక్ట్ కాదు, ఒక పక్క ప్రజలు తిరస్కరిస్తున్నది. అలా కానే లేదు, వచ్చి ఢిల్లీలో ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా. దట్ ఈస్ వాట్ వీఆర్ కండెమింగ్. మీకు మీకు గౌరవం లేదు, దాని మీద కోర్టు పోయినారు, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, కనీసం అది కూడా హానర్ చేయరా? ఇది అన్నిటికీ కాదు ఇచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది అన్నిటి మీద కాదు మిస్టర్ రాహుల్, జడ్జిమెంట్ వచ్చింది ఢిల్లీ గవర్నమెంట్ మీద, కోర్టు వెళ్ళింది కూడా ఢిల్లీ గవర్నమెంట్. థ్యాంక్ యూ.